నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. బీఆర్ఎస్ అధినేత ఎల్పీ లీడర్ కేసీఆర్ పొలంబాట పట్టారు. రెండవ దఫా ఆయన కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్లో పొలంలో నష్టపోయినటువంటి రైతులతో మాట్లాడారు. మీతో రైతుతో మాట్లాడి ఏం మాట్లాడింది మీతో ఏమన్నారు ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, ఏం పేరు మీ పేరు, ఏం మాట్లాడారు సార్? ఏం మాట్లాడినారు సార్? ఎకరానికి 25,000 గవర్నమెంట్ కట్టి చేద్దాం అన్నాడు. నీళ్లకు అక్కడ అక్కడ నీళ్లకు ధర చేద్దాం. ఓకే, మీతో ఏం మాట్లాడిండు, ఏం చెప్పాను? ఎకరానికి 25,000 ఉన్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ డిమాండ్ చేద్దాం. ఒకవేళ ఇవ్వకపోతే ఎలక్షన్ తర్వాత, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఈ 10,000 రైతులతోటి మేడిగడ్డ పోయి ధర్నా చేస్తాం. గివేరెండి ముచ్చిన మరి ధైర్యంగా ఉండండి. భరోసా అనేది ఎలాంటి ఆగత్యాలు ఏర్పడకుండా ధైర్యంగా ఉండి మనం ఉన్నామని అని ముచ్చిన మాట్లాడండి. ఎట్లా అనిపించింది ఒక కేసీఆర్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం? సంతోషం అనిపించింది. మీతో మాట్లాడండా కేసీఆర్? ఏం మాట్లాడండు, ఏ మాట్లాడండి? మాట్లాడండు, ఇదే నీళ్ళ గురించే మాట్లాడండు. బాగా ఇబ్బంది ఉన్నది అని అంటే తీసుకొద్దామని ధైర్యంగా ఉండాలని మాట్లాడండు. బీఆర్ఎస్ అధినేత ఆయన తనదైన శైలిలో రైతులకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి, ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడొద్దు. 25,000 రూపాయలు ఎకరాన పంట నష్టం పోయినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేద్దాము, ప్రభుత్వం మెడల్ వంచుదామని చెప్పేసి రైతులకి అండగా ఉంటాము మేము అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర అవసరమైతే మనము ధర్నా చేద్దాం పెద్ద ఎత్తున. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. రైతులకు అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని చెప్పేసి ఆయన భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 4 గంటల సమయం లేటుగా వచ్చారు. షెడ్యూల్ ప్రకారం 10:30 ఇక్కడికి చేరుకోవాలి, కానీ ఆయన రావడమే 1:30 ప్రాంతంలో వచ్చారు. ఆయనతో పాటు పల్లా రాజేశ్వరరెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, స్థానికంగా ఉండేటువంటి రైతులందరూ కూడా వచ్చి తమ గోడు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా 20 నిమిషాల పాటు ఈ ప్రాంతంలో ఉన్నట్టు ఉండి వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి కనబడవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్ కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ ముగ్దుంపూర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.